మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మెగాస్టార్ కుటుంబం తమ ఇంట్లో మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పబోతోంది. ప్రపంచమే మెచ్చిన ఓ పాన్ ఇండియా స్టార్, వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓ లేడీ బిజినెస్ మ్యాగ్నెట్ జీవితాల్లో నవ వసంతాలు రాబోతున్నాయి. ఇటీవల దుబాయ్లో జరిగిన సీమంతం కార్యక్రమంతో మెగా ఇంటా ఆనందాల సందడికి శ్రీకారం చుట్టారు. వెకేషన్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ఉపాసన జంట తాజాగా హైదరాబాద్ కు తిరిగొచ్చింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసనకు డెలివరీ సమయం దగ్గర పడుతోంది. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు తన ప్రొఫెషనల్ లైఫ్ కు దూరంగా ఉంటారు. ఎలాంటి ప్రయాణాలు కూడా చేయడానికి సాహసం చేయరు. కానీ తన కెరీర్ కు ఇలాంటివేమీ అడ్డుకావని చెప్తోంది మెగా కోడలు. ప్రెగ్నెన్సీ ఓ వేడుకలా ఉండాలని ఉపాసన కోరుకుంటోంది. గర్భం దాల్చినప్పుడు చాలా మంది ఇంటికే పరిమితమవుతారు, పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. అయితే ఉపాసన మాత్రం తన భర్తతో కలిసి చాలా దేశాలు తిరిగారు. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ డ్రెస్లేవి ధరించకుండా నార్మల్ డ్రెస్సులనే ఉపయోగిస్తున్నారు. అదే ఎంత గొప్ప విషయంగా ఆమె భావిస్తున్నారు. ఓ చక్కటి సందేశాన్ని అందించే దిశగా ముందుకు కదులుతున్నారు. అవును మరి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తన మనసులోని మాటను చక్కగా చెప్పే అలవాటున్న ఉపాసన మొత్తానికి ప్రెగ్నెన్సీ పీరియడ్కు ఆ లేడీ ఐకాన్ ఓ సరికొత్త నిర్వచనం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.